ఏం చెప్పినారు ఇవి? 1,20,000 ఉంది పత్రి, 1,20,000. ఎన్ని సంవత్సరాలు ఇంటి దగ్గర ఉండి బడ్జెట్? 3 సంవత్సరాలు కూడా. 3 సంవత్సరాల్లో ఎన్ని సేద్యం చేశారు, ఎన్ని ఎకరాలు ఈ ఎద్దలతో? 15 ఎకరాలు చేశారు. ఓకే, నెంబర్ చెప్పండి. 9177 95 84 34 34. పేరునా? 35 లాస్ట్ కే. పేరు? ఎజ్జల వీరేష్ గారు. మరి అన్ని రకాల భరోసా ఇవ్వగలరు? మరి అన్ని అన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రైతు, మరి భరోసా పొడిసేట్ ఏం లేదు కదా. ఓకే, మంచి సాధు అవుతుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మనము ఆదోని మార్కెట్లోకి వస్తే 13వ తారీఖు అయితే రావడం జరిగింది. ఇద్దరు మార్కెట్లో చాలా అరుదుగా ఉన్నాయి పశువులు కూడా. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇంకా జనాలు తప్ప పశువులు కనిపించని వైనా మాధవన్ మార్కెట్లోన. ఇంకా ప్రస్తుతానికి వీళ్ళు వచ్చేసారు రత్న వసస్సులు. ఇంకా అరకుమురుకు ఆల్మోస్ట్ రైతుల కంటే వ్యాపారికుల చేతిలో ఉన్న ఎద్దులు ఎక్కువ ఉన్నాయి. ఆలోచించుకోనండి, ఇంక ముందుకెళ్దాం. ఏం చెప్తున్నా? 1,20,00,000 రూపాయలు కట్ట, 20,000. నెంబర్ చెప్పనా? సో బాబా నెంబర్ చెప్ప. డైరెక్ట్ మా డబ్బులతోనే సంచికేసుకురావాలా, ఎద్దులు పట్టాలా? ఈ ఫోన్లు గిన్నెలు మాకు అవసరం లేదు. మొత్తం ఇదంతా సామ్రాజ్యం, రత్నం వాళ్ళ సామ్రాజ్యం. ఫైనల్గా ఒకరిని అడిగేద్దాం. నమస్తే. మొత్తం మీ గ్రామం నుంచి ఎన్ని వచ్చినాయి? రత్న గ్రామం నుంచి ఫుల్ స్పీడ్లో ఉన్నట్టు ఎన్ని పొల్లు ఉండవు? ఎద్దులేనా పొల్లు? అవునా? ఏమున్నాయి ధరలు ఫస్ట్ లాస్ట్? 80. ఆ సింగలా? ఎంత అది మాసది? ఎన్ని పొల్లు? 2 పొల్ల. నెంబర్ చెప్పు. 63 02. 63 04. 61 93 32. మరి రత్నం వాళ్ళు ఎవరు కావాలన్నా నేరుగా నా దగ్గర అయితే మీరు మాట్లాడుకున్నచ్చు. నమస్కారం పగిరేపు గారు. ఏమో మార్కెట్లు ఎలా జరుగుతున్నాయి ధరలు, వీళ్ళంతా ఎలా జరుగుతుంది వ్యాపారం ఏమైనా? ఏం చెప్పినారు ఇవి? 1,05,000. ఎన్ని వేసుకొచ్చినారు మీరు? మీ 4 జతలు. ఏం చెప్పినారు ఇవి? 1,05,000. 6 పొలం. నెంబర్? ఏ కూర్చోడు? ఇస్మాయిల్, కందనాథ్ ఇస్మాయిల్ గారు. ఏం చెప్తే? 1,15,000. ప్రస్తుతానికి మన ఆదాన మార్కెట్లోన ఈ సీజన్ ప్రకారంలో ఎవరైనా మీ ఇంటి దగ్గర ఇవ్వలేకున్నా డైరెక్ట్ ఇంట్ల దగ్గరికి వచ్చి తీసుకోగలరు. పాత సరికే కావచ్చు, మీకు కొత్త సరికైనా కావాలి? ఆల్రౌండర్. మీకు సైజులు కావాలా లేకుంటే రీజనబుల్ రేట్లు కావాలా? ఆల్రౌండర్ తీసేసుకుంటారా? అంకలప్పన్ గారు, మన రెడ్డి గారు, మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా నెంబర్ ఎట్టా చెప్పండి. నెంబర్ మీకు ఇది ఇంటి దగ్గరికి మీ ఫోటోలు చూసి మీకు నచ్చితేనే వెళ్ళండి అక్కడికి. ఎందుకంటే ఇక్కడ కనిపించేటువంటి 2 లాయర్లు కూడా, అన్న రెడ్డిది ఒకటి, మరి అంకలప్పన్న ఒకటి. ఇప్పుడుండే మీరు ఇక్కడ మార్కెట్లు రాలేని పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ విలువ ఈ 60,000 కాడ నుంచి 2 లక్షల దాకా కూడా విలువ చేస్తే బాగా కొంటారు. 6306 6306 నెంబర్ మాట్లాడుతున్నా. 63 63
అరవై మూడు సున్నా మూడు యాభై నాలుగు 59 అరవై ఇరవై ఆరు ఇదో సార్ నీట్గా చెప్పు. 63 03 54 59 26. ఓకే, చూసారు కదా వాళ్ళు కొంచెం బిజీలో ఉంటారు. మీరు ఎవరికైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఉంటే మాత్రమే ఫోటోలు పెట్టి ఫోన్ చేయండి. మరి ఆ రీతిలో వెలుగులు వ్యాపారం చేస్తారు. ఇంకా కలిసి ఉందా, ముందుకు వెళ్ళిపోదాం. ఏదో చెప్తారు, 1 20 50 బెనిగారే. బెనిగారే నెంబర్ 79 79 89 01 94 72. అసలు అయితే మార్కెట్లో నా ఇంకా ల్యాగ్ మిమ్మల్ని ఇగ్గదలుచుకోలేదు. ఇందాక నెంబర్ ఇచ్చాను కదా అంకలపల్ల, వాళ్ళు అయితే లోడ్ లోడ్లు కొంటారు. ఏంది ఒకటే పట్టుకున్నావునా, ఏం చెప్పినావు అంతే అంటావా? పోలాబా అయితే నన్ను తర్వాత డబ్బులు వస్తాయి. ఎంత చెప్పినావు? 50 నెంబర్ రేపు 89 79 79 44 43. ఓకే, 2 చోట్ల కట్టుకున్నాక డబ్బులు బా. మంచి భరోసా. ఓకే, ఏం చెప్తారండి? 1 10 1 10 50 బస్సులతోటి నుంచి వచ్చా. నెంబర్ రేపు 96 96 76 58 25 68. పేరు మోహన్. మోహన్ బస్సులతోటి మోహన్. ఏం చెప్పినామన్నా? 58 జత మీద ఏం చెప్పింటారు ఫస్ట్? జత మీద 1 16 1 16 సింగిల్ పోయిందా? సింగిల్. ఎంతకు పోయింది? 55 55. నెంబర్ చెప్పు. 6300 53 88 58. ఓకే, కమ్మలేని రామేంద్ర గారు. ఎంత చెప్పినామన్నా అన్నా రేట్? ఏం చెప్పినా? 90 అన్న చాలా బిజీ ఉన్నాడు ఫోన్లో. ఎంత? ఎవరు? కోసిక. నెంబర్ చెప్పు. 63 05 54 86 30 35. ఓకే, ఏం చెప్తుంది? 1 10 చెప్పు. 1 10 100 10 1 10 10. ఎవరు? కోసి నుంచి వచ్చారు. మొత్తం ఈరోజు మా అదొని కోసి వ్యవసాయలే ఉన్నారు మొత్తం కూడా. నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పు. అవు 96 52 49 34 48. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేరుగా మీరు మాట్లాడుతున్నారు. మార్కెట్ అయితే మొత్తం అయిపోయింది. ఇడి మనం ఎవరికైనా చెప్దాం. ప్రస్తుతానికి గుంతకల్ వాసస్లు మరి రైతులు అయితే రావడం జరిగింది. ఎవరికైనా సైజ్ ఎద్దులు ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చినారు? గుంతకల్ నుంచి. నచ్చితే మీరు ఎక్కడ దాకా తీసుకుంటారు రేటు ధరలో? 100 అటు ఇటే కానీ. నెంబర్ చెప్పండి. 99 08 78 888. గుంతకల్ దగ్గర ఎక్కడండి? మల్లెనపల్లి పక్కన పడి మల్లెన. ఓకే, చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మీరు అన్న దగ్గర ఫోన్ చేసి నేరుగా చెప్పచ్చు. థ్యాంక్ యూ.